ఏమిటి లింగోద్భవం? శివుడు ఎందుకు లింగమ రూపంలో ఆవిర్భవించాడు? అందరు దేవతలు చేతులు కాళ్లతో, నాలుగు చేతులతో కొందరు, నాలుగు ముఖాలతో కొందరు, రకరకాల ఆయుధాలతో కొందరు, రకరకాల ఆభరణాలతో కొందరు ఉంటే శివుడు మాత్రమే కేవలం లింగస్వరూపంలో ఎందుకు ఉంటాడయ్యా? ఇది సృష్టి రహస్యానికి సంబంధించిన విషయం. ఎప్పుడు నిర్గుణమైనటువంటి తేజస్సు సగుణంగా మారాలి అంటే ముందు దానికి అనుగుణమైన రూపాన్ని ధరించాలి. ఆ అనుగుణమైన రూపమే లింగ రూపం. అందుకే అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. అందుకే మీరు భాషలో గమనించండి, స్త్రీలింగం అంటారు, పుల్లింగం అంటారు. రెండింటిలోనూ కూడా లింగం అనేటువంటి మాట ఉంది. లింగం అంటే చిహ్నం, గుర్తు అని అర్థం. ఆమె స్త్రీ అని గుర్తుపట్టడానికి ఆ శరీరంలో ఉండేటువంటి చిహ్నాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలింగం అంటారు. అలాగే ఆమె పురుషుడు అని గుర్తుపట్టడానికి, అతను పురుషుడు అనడానికి కొన్ని గుర్తులు ఉంటాయి కాబట్టి అతన్ని పుల్లింగం, ఆ శబ్దాన్ని పుల్లింగం అంటారు. స్త్రీ అనేటువంటి గుర్తులు ఉన్నటువంటి శబ్దాన్ని, ఆమెను పేర్కొనే శబ్దాన్ని స్త్రీలింగం అంటారు. అంటే లింగస్వరూపం స్త్రీ కాదు, పురుషుడు కాదు, కాబట్టి స్త్రీలింగం పుల్లింగం అంటూ ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది. ఆ మాటకు వస్తే నపుంసక లింగం కూడా భగవత్ స్వరూపమే. అందుకని త్రిలింగాత్మకుడు, త్రిమూర్త్యాత్మకుడు, సదాశివుడు. అందుకే సృష్టి ప్రారంభంలో ఆయన ఏ రూపం ధరించాలి అని ఆలోచించి ఏ రూపం ధరించడానికైనా అనువైనటువంటి లింగ రూపాన్ని ధరించాడు. అందుకే మనం ఏదైనా ఒక మట్టి బొమ్మను చేస్తే ఆ బొమ్మకు ముందు ఇలా శివలింగం ఆకారంలో ఇలా ముండెల లాంటి భాగం, స్థాణువు లాంటి భాగమే చేస్తాం. అందుకే శివుడి పేర్లలో స్థాణువు అని కూడా ఒక మాట ఉంది. స్థాణువు రుద్ర ఉమాపతి అంటారు అమరకోశంలో. అందుకని స్థాణువు అనే మాట కూడా ఉండదు. స్థాణువు సరిగ్గా పైనుంచి కిందికి ఇలా చెట్టు బోదెలాగా ఇలా ఉంటుంది. ఆ పైన దానికి రెండు కాళ్ళు పెడతాం, రెండు చేతులు పెడతాం, ఆ పైన ముఖం పెడతాం, దానికి తొండం పెడితే వినాయకుడు ఉంటాం, తోక పెడితే ఆంజనేయ స్వామి అంటాం. అందుకని రకరకాల విగ్రహాలు చేయడానికి ముందు, బొమ్మలు చేయడానికి ముందు లింగాకారాన్ని చేయక తప్పదు. అలాగే సృష్టి ప్రారంభంలో ఏర్పడినటువంటి రూపం శివలింగాకారం. సరిగ్గా ఆ శివలింగాకారం ఏర్పడి దాని నుంచే బ్రహ్మ, విష్ణువు, మిగిలిన వాళ్ళు దేవతలు, అనేక రకాల శక్తులు, సూర్యుడు, చంద్రుడు, వాయువు, ప్రపంచానికి సృష్టికి అవసరమైనటువంటివన్నీ వచ్చాయి. అయితే ఈ విషయం తెలియక తరువాత కాలంలో పుట్టినటువంటి విష్ణువు, ఆయన నుంచి ఆయన నాభి కమలంలోంచి ఉదయించినటువంటి బ్రహ్మదేవుడు, ఇద్దరూ కూడా నేను ముందంటే నేను ముందే అహంకారానికి లోనయ్యారు. శివరాత్రి కథలో ఉంటుంది ఈ విషయం. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆ కథను చెప్పుకుని మనం దాంట్లో ఉండేటువంటి స్వారస్యాలను గ్రహించగలిగితే జీవితం చాలా బాగుంటుంది. నిజంగా జీవితానికి అన్వయం చేసుకుని చెప్పుకుందాం. అప్పుడు మహాశివరాత్రి యొక్క మహాఫలం మనకి దక్కుతుంది ఖచ్చితంగా.